హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్, అదేంటంటే చాలామంది పేషెంట్స్ మాతోని హెచ్ఎస్జి రిపోర్ట్ తీసుకొని వస్తారంట. ట్యూబ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొని వచ్చి మాకు ఈ హెచ్ఎస్జి రిపోర్ట్లో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని వచ్చిందండి, మరి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, డైరెక్ట్ ఐవీఎఫ్ చేయించుకోవాలా లేదంటే లాప్రోస్కోపీ చేయించుకోవాలా అని చెప్పి అడుగుతుంటారు. అసలు దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా ముందుగా మనకి ఈ ట్యూబ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ట్యూబ్స్ ఫంక్షన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఏంటంటే గర్భసంచికి రెండు వైపులా, గర్భసంచికి మరియు అండాశయానికి మధ్యలో ఉన్న చిన్న కనెక్షన్ అన్నమాట. ఇవి సన్నటి డెలికేట్ ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ అని అంటారు. సో దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అంటే, ఇప్పుడు రిలీజ్ అండాశయం నుంచి రిలీజ్ అయిన ఎగ్ని పట్టుకొని దాన్ని స్పెర్మ్ వచ్చే వరకు హోల్డ్ చేసి తర్వాత స్పెర్మ్ అండ్ ఎగ్ కలిసేది, అంటే ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ అంతా ట్యూబ్లోనే జరుగుతుంది. సో అలా ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఆ డెవలపింగ్ ఎంబ్రియో ఒక 4-5 డేస్ అక్కడ పెరిగిన తర్వాత దాన్ని మెల్లగా గర్భసంచుల్లోనికి పంపించడం అనేది ఈ ట్యూబ్ యొక్క ఫంక్షన్ అన్నమాట. సో మెయిన్ రోల్ అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దీని ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఈ ట్యూబ్స్ ఫంక్షన్ తెలుసుకోవాలి అని అంటే మెయిన్గా మనము 3 ఆస్పెక్ట్స్ చెక్ చేసుకోవాలి అన్నమాట. అదేంటి అంటే ఫస్ట్ ట్యూబల్ పేటెన్సీ. పేటెన్సీ అంటే ఏంటి అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం. సెకండ్ ఏంటి అంటే ట్యూబ్కి మరియు ఓవరీకి మధ్య రిలేషన్షిప్ ఎట్లా ఉంది, అంటే కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నాయా లేదా. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్యూబ్స్ అనేవి ఓవరీ పైకి ఇలా స్ప్రెడ్ అయ్యి ఉంటాయి అన్నమాట, ఈ ట్యూబ్ ఇటుపక్క చివర అండాశయం పై, ఎందుకంటే ఎగ్ రిలీజ్ కాగానే దాన్ని హోల్డ్ చేయాలి అని. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ఇన్ఫెక్షన్స్లో వాటిల్లో ఈ ట్యూబ్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి అతుకులు అనేవి ఏర్పడడం జరుగుతుంది. అప్పుడు దీనికి రెండింటికి మధ్యలో రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండకపోతే ఆ ఎగ్ని ట్యూబ్ తీసుకోలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్యూబల్ ఫంక్షన్. ఈ ట్యూబల్ ఫంక్షన్ అంటే ఇప్పుడు ట్యూబ్ ఓపెన్ ఉండడంతో పాటు ఈ ట్యూబ్ లోపల చిన్నటి సీలియా అంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. అదేంటంటే ఆ మూమెంట్తోనే అది ఆ ఎగ్ని లోపలికి తీసుకోవడము, స్పెర్మ్ రావడము, ఫర్టిలైజేషన్ అయిన ఆ ఎంబ్రియో, పిండం తయారైన ఎంబ్రియో ఆ మూమెంట్తోనే గర్భసంచిలోకి వెళ్ళటం ఇది జరుగుతుంది. సో ఆ లోపల సీలియరీ ఫంక్షన్ ఎట్లా ఉంది అని. సో ఈ మూడు మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడున్న మనకి ఎంత సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ జరిగినా కానీ, ఎంత టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కానీ, మనము ఈ మూడు ఫంక్షన్స్లో కేవలం 2 మాత్రమే తెలుసుకోగలం. అదేంటి అంటే ట్యూబల్ పేటెన్సీ అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, సెకండ్ ఏంటంటే ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ ఎట్లా ఉంది. ఇవి 2 మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. ఈ ట్యూబల్ ఫంక్షన్ ఎట్లా ఉంది, లోపల దాని మైక్రోసిలరీ ఫంక్షన్ ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి ఇప్పటివరకు ఏ టెస్ట్ రాలేదు, ఇంకా కనుక్కోలేదన్నమాట. సో మరి ఇప్పుడు ట్యూబ్ టెస్ట్ అంటే పేటెన్సీ అది ఓపెన్ ఉందా లేదా తెలుసుకోవాలి అని అంటే మనకి 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి హెచ్ఎస్జి, 2 ఎస్ఐఎస్. అంటే హెచ్ఎస్జి అంటే ఏంటి అంటే ఎక్స్రే ద్వారా మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవడం. ఈ దీంట్లో ఏంటంటే ఒక చిన్న క్యానులాని మనకి గర్భసంచి కింద భాగం నుండి లోపలికి పంపించి దాని నుంచి ఒక డై అనేది ఇంజెక్ట్ చేస్తారు. ఆ డై అనేది రేడియో ఓపేక్ డై అన్నట్టు. అంటే మనం ఎక్స్రే తీసినప్పుడు ఆ డై అనేది వైట్గా కనిపిస్తుంది, అది గర్భసంచి నుండి ఈ ట్యూబ్స్ నుంచి బయటకి పడుతుందా ఆ డై అనేది మనం ఎక్స్రే ద్వారా చెక్ చేయడం. ఇది హెచ్ఎస్జి అనేది కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్ అన్నట్టు. అంటే ఎంత మనం పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ ప్రొసీజర్ చేసినా కానీ పెయిన్ అనేది ఉంటుంది. సో సెకండ్ ఏంటంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. అంటే ఇది మనము స్కాన్ ద్వారా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం అన్నమాట. ఇది హెచ్ఎస్జితో కంపేర్ చేస్తే కొంచెం పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. సో దీంట్లో కూడా సేమ్ గర్భసంచి కింది భాగం నుండి ఒక చిన్న క్యాథెటర్ వేసి దాంట్లోంచి సలైన్ కానీ కాంట్రాస్ట్ కానీ పంపించి అల్ట్రాసౌండ్లో అంటే స్కానింగ్ చేసుకుంటూ ఆ ట్యూబ్ 3D స్కానింగ్ చేసుకుంటూ ఆ ట్యూబ్ నుంచి ఆ ఫ్లూయిడ్ లిక్విడ్ అనేది బయటకు పడుతుందా పెల్విస్లోకి అనేది చెక్ చేయడం అన్నమాట. సో ఇవి 2 పద్ధతులు. అయితే ఇప్పుడు మనం ఈ హెచ్ఎస్జిలో కానీ ఎస్ఐఎస్లో కానీ మనకి ట్యూబ్స్ అనేవి ఓపెన్ లేదు, అడ్డంకుంది, డై అనేది బయటకు రావట్లేదు అంటే దాని అర్థం 100% ట్యూబ్స్ క్లోజ్ ఉన్నాయని కాదనమాట. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఆ పెయిన్ వల్ల ఆ ట్యూబ్ అనేది స్పాజమ్ వచ్చేస్తుంది, అంటే మూసుకుపోయినట్టు అవుతుంది, మజిల్ కంట్రాక్ట్ అయిపోయి ఆ ట్యూబల్ మజిల్స్. సో దానివల్ల మనకి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నట్టు రిపోర్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనకి హెచ్ఎస్జి రిపోర్ట్లో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అని అంటే 100% అది కన్ఫర్మేటరీ కాదనమాట. సో దాని మనకి ఓపెన్ ఉండే ఛాన్సెస్ అట్లీస్ట్ 10-20% ఉంటాయి. సో ఇది ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే లాప్రోస్కోపీ పద్ధతి. లాప్రోస్కోపీలో ఏంటి
అంటే అనస్థీషియా ఇచ్చి చిన్న హోల్ ద్వారా బొడ్డు దగ్గర ఒక చిన్న కెమెరా వేసి, లోపలికి కెమెరా వేసి కింద నుంచి డై వేసి మనం ట్యూబ్స్ నుంచి ఆ డై బయటకు వస్తుందా లేదా అని చెక్ చేయడం. సో దీంట్లో అనస్థీషియా ఇచ్చి చేస్తాం కాబట్టి దీంట్లో పెయిన్ అనేది ఉండదు. సో దీంతో పాటుగా మనకి ట్యూబల్ అంటే ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ ఎట్లా ఉంది, ఇంకా ట్యూబ్స్లో ఏమన్నా అతుకులు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట ల్యాప్రోస్కోపీలో. మెయిన్గా ట్యూబ్స్ డ్యామేజ్ అయ్యేది ఏ కండిషన్స్లో ఉంటుందంటే మెయిన్గా వచ్చేసి ఇన్ఫెక్షన్స్, అంటే క్లమీడియా, గోనే ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఉంటాయి కదా దాంట్లో, అండ్ మెయిన్గా ట్యూబర్క్యులోసిస్ అనే ఇన్ఫెక్షన్స్లో ఏమవుతుందంటే ఈ ట్యూబ్స్ బ్లాక్ అనేది ఉండొచ్చు. ఇంకపోతే ఏమన్నా అతుకులు ఉన్నాయా లేదా ట్యూబ్స్ ఓవరి రిలేషన్షిప్ కరెక్ట్గా ఉందా, ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది అలాంటిది ఏమైనా ఉందా, లేదంటే ప్రీవియస్ సర్జరీస్ ఏమైనా జరిగినప్పుడు లోపల అతుకులు ఉండొచ్చు ఈ ట్యూబ్స్కి ఓవరీస్కి గర్భసంచికి మధ్యలో. సో అలాంటివి ఏమైనా కనిపిస్తే సేమ్ టైంలో వాటిని మనం ట్రీట్ కూడా చేయొచ్చు అనమాట. చిన్న చిన్న బ్లాక్స్ ఏమైనా ఉన్నా కానీ మనము ల్యాప్రోస్కోపీ హిస్టరోస్కోపీ పద్ధతి ద్వారా చిన్న గైడ్ వైర్ కింద నుంచి వేసి ఆ బ్లాక్ని ఓపెన్ క్యాథెటర్ ద్వారా క్యాన్యులేషన్ చేసి ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. మీరు అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి హెచ్ఎస్జీలో అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రియల్గా బ్లాక్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ల్యాప్రోస్కోపీ అనే పద్ధతి ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మీ డాక్టర్తో డిస్కస్ చేసి ఏ పద్ధతికి వెళ్ళాలి, డైరెక్ట్ ఐవీఎఫ్ ప్రాసెస్ వెళ్ళాలా లేదా ల్యాప్రోస్కోపీ చేయించుకోవాలా అనేది తెలుసుకోవాలి. ఇక మనకి ల్యాప్రోస్కోపీలో కూడా ట్యూబ్స్ అసలు ఓపెన్ అవ్వలేదు, బ్లాక్ ఉంది అని చెప్తే అప్పుడు ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకోవాల్సి వస్తుంది. కొన్ని కొన్నిసార్లు ఈ ట్యూబ్స్ చివరి భాగంలో బ్లాక్ ఉంటే ఇది హైడ్రోస్వాల్పింగ్స్ అని అంటారు, అంటే మధ్య భాగంలో వాప్ వస్తుంది, లోపల ఫ్లూయిడ్ అంతా చేరి. సో ఇట్లాంటి కండిషన్ ఉన్నా కూడా ఏంటంటే మనకి ల్యాప్రోస్కోపీలో ఈవెన్ హెచ్ఎస్జీలో కూడా ఇది మనకు తెలుస్తుంది, హైడ్రోసాల్పింగ్స్ ఉంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనం ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకునే ముందు కూడా ఈ హైడ్రోసాల్పింగ్స్ కండిషన్ని ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే ఎంబ్రియోస్ పెట్టించుకుంటే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. సో ట్యూబ్స్ బ్లాక్ ఉంటే వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏ పద్ధతిలో వెళ్ళాలి, కన్ఫర్మ్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకొని ఆ విధంగా ప్రొసీడ్ అవ్వాలి. థ్యాంక్ యూ.